మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఒక్కటి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు. 21 ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపై నడిపించడమే కాదు, మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టేలా చేయడంలో సఫలమయ్యారు. కూటమి తరపున ఈవీఎంలపై పోరాడుతున్నారు. అయితే మోదీకి పోటీ ఎవరనే చర్చ జరుగుతున్న సమయంలో అందుకు ధీటైన నాయకుడిని చూపడంలో చంద్రబాబు కీలకంగా మారబోతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కతాటిపై వెళ్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విడిపోయి పోటీ చేస్తుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా మోదీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాల్ని ఒక్కతాటిపైకి తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీల తరపున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కలిసికట్టుగా వెళ్తున్న విపక్ష పార్టీలు ఎన్నికల తర్వాతే నాయకుణ్ణి ఎన్నుకుంటామని చెబుతున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో విపక్ష పార్టీలు బీజేపీ సీట్లకు పంక్చర్లు వేస్తున్నాయి. యూపీలో ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి కమలం ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తుంది. బెంగాల్లో మమత, తమిళనాడులో డిఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమితో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అయితే విపక్షాలన్నీ కూటమిగా ఒక్కతాటిపై వెళ్తున్న సమయంలో బీజేపీ ఈ నేతల మధ్య చీలిక తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు మోదీకి ఆల్టర్నేట్ గా ఓ లీడర్ని చూపించాలి. మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పుడు విపక్ష కూటమి తరపున చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఈవీఎంలు, వీవీప్యాట్ విషయాల్లోనూ చంద్రబాబు కూటమి తరపున పోరాడుతున్నారు. విపక్షాల్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా శక్తుల్ని కూడగట్టడమే కాదు, మోదీకి ధీటైన నాయకుడిని చూపించాలి. ఈ విషయంలో కూటమి ఇంకా వెనకబడే ఉంది. ప్రధాన పార్టీలన్నీ కేంద్రంలో తాము కీలక పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నాయి. అంతటితో ఆగడం లేదు. వీలైతే అత్యున్నత పదవిని అందుకోవాలని ఆయా పార్టీల నేతలు పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ లిస్టులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. రాహుల్, మమత, శరద్ పవార్, చంద్రబాబు, ఇలా చాలామంది నేతలు ప్రత్యామ్నాయంగా ఉన్నారు. వీరందరూ మోదీని ఢీకొట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. మోదీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ తామున్నామని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడే బీజేపీ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తోంది. ప్రాంతీయ పార్టీల నేతలందరికీ ప్రధాని పదవిపై ఆశలుండటంతో ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకునేలా బీజేపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు. తమ పార్టీపై ఒంటికాలుపై లేస్తున్న మమతా బెనర్జీ తనకు బహుమతులు పంపేవారంటూ ప్రధాని చెప్పడం కూడా ఇందులో భాగంగానే కనిపిస్తోంది. మమత తనకు కుర్తాలు, స్వీట్లు పంపుతారని అక్షయ్ కుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మోదీ. ఓవైపు ఇద్దరు నేతల మధ్య అగ్గిలా పరిస్థితులుంటే దీదీ తనకు కుర్తాలు, స్వీట్లు పంపించారంటూ చెప్పడమే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అంటే మోదీ తనకు సవాల్ విసురుతున్న నేతల్ని, తనకు ధీటైన నేతలపై సాఫ్ట్ కార్నర్ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మమతపై అదే ప్రయోగించారు. బెంగాల్ వెళ్లి మమత ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని, అది కొనుక్కుంటే రాదంటూ నిప్పులు చెరిగిన మోదీ ఇప్పుడు మమత తనకు సన్నిహితురాలే అన్నట్లుగా వ్యాఖ్యానించడం విపక్ష కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో అమిత్ షాది మరో వ్యూహం. ఆయన మోదీకి ధీటైన నాయకుడు దేశంలో లేరని చెప్పుకొచ్చేందుకు ప్రతి సభలో ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధానమంత్రి ఉంటారని చెప్పుకొస్తున్నారు. రాహుల్, మాయావతి, మమతా బెనర్జీ, చంద్రబాబు, స్టాలిన్ పేర్లను ఆయన వరుసగా చదువుతున్నారు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకుండా చేసే ప్రయత్నమేనన్న అనుమానాలు సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఓ పద్ధతి ప్రకారం కూటమిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోరాటంలో 21 పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఇదే ఓ రకంగా కూటమిగా భావించొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తామంతా ఒకే విధానంతో ఉన్నామనే వాదనను బలంగా వినిపించడానికే అన్ని పార్టీలు కలిసి పిటిషన్ వేశాయని భావిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మోదీకి ధీటైన నాయకుడు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దాన్ని నిర్ణయించడంలో చంద్రబాబు కీలకం కాబోతున్నారు.